మహాసముద్రం నుండి మహోన్నత పర్వత శ్రేణుల వరకు అన్నిటిపైన విషపు ప్లాస్టిక్ పడగ నీడ పరుచుకుంటా ఉంది. వాతావరణ మార్పులకు కారణమవుతూ జీవజాతుల మనుగడకు పెను విపత్తుగా మారుతా ఉంది. ప్లాస్టిక్ వల్ల నింగి నేల నీరు నాశనం అవుతా ఉన్నాయి. నేల నీరసపడతా ఉంది, నింగి కాలుష్యం అవుతా ఉంది, నీరు కలుషితం అవుతా ఉంది. ప్లాస్టిక్ ను నిర్మూలించే వీలు లేకుండా మానవుని జీవన విధానంలో భాగమై ప్లాస్టిక్ లేకపోతే ఎలా అని ప్రశ్నించే స్థాయిలో మానవాళి ఉంది అంటే మనందరము ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సృష్టికే ప్రతి సృష్టి చేసినామని గొప్పలు చెప్పుకునే మనం ప్లాస్టిక్ ను బహిష్కరించలేమా? ప్రకృతి శక్తులను జయించినామని చెప్పుకునే మనం ప్లాస్టిక్ ను బహిష్కరించలేమా? ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చినామని చెప్పుకునే మనం ప్లాస్టిక్ ను బహిష్కరించలేమా? కళ్ళ ముందరే దీర్ఘకాలిక రోగాలతో మరణిస్తుంటే కళ్ళు తెరిచి ప్లాస్టిక్ ను బహిష్కరించలేమా? మన ఆలోచన ఆకాశం వైపు, మన ఆచరణ పాతాళం వైపు ఉంది. ఎప్పుడైతే మన ఆలోచనలు ఆశయాలు అభిప్రాయాలు ఫేస్బుక్ పోస్టులకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలకు వాట్సాప్ స్టేటస్లకి పరిమితం కాకుండా వాస్తవ రూపం దాల్చినప్పుడే సార్థకత లభిస్తుందని తెలియజేస్తున్నా. ఏ మార్పు అయినా మొట్టమొదటగా మొదలు కావాలంటే ఈ విశ్వం మొత్తంలో సరైన వేదిక ఏదైనా ఉంది అంటే అది కేవలం మన ఇల్లు మాత్రమే. ప్లాస్టిక్ కోరల నుండి మన విశ్వాన్ని మనం కాపాడుకోవాలంటే ఆ మార్పు మన ఇంటి నుండి, వీధి నుండి, ఊరి నుండి మొదలు కావాలి. ఎప్పుడైతే ఆ మార్పు మన ఇంటిలో, వీధిలో, ఊరిలో మొదలవుతుందో, సుసాధ్యమవుతుందో, అప్పుడు ఆ మార్పు విశ్వం మొత్తంలో జరుగుతున్నట్టే. ప్లాస్టిక్ రహితమైన సమాజం సాధ్యం కాదా అని మీ అందరినీ ప్రశ్నిస్తున్నా. ప్లాస్టిక్ వద్దు పేపర్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు పర్యావరణం ముద్దు, ప్లాస్టిక్ వద్దు గన్ని ముద్దు అని శపథం చేయలేమా? ప్లాస్టిక్ రహితమైన పర్యావరణమే మన అభిమతంగా కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇట్లు మీ కోగటం విజయశ్రీ.